ఓటు వేయడంతోనే అతను బాధ్యత తీరిపోవట్లేదు. ఆ ఓటు ఒక మంచి వ్యక్తికి పడేటట్టుగా అతను చేయగలిగితే అది అతని ఒక సార్థకత, అతను ఓటుకి సార్థకత వస్తుంది. ఇప్పుడు మన ఓటుకి సార్థకత ఎప్పుడు వస్తుంది అంటే ఒక మంచి అభ్యర్థికి వేసాము అనేటువంటి దాని మీద ఓటుకి సార్థకత వస్తుంది. లేకపోతే ఏంటంటే అందరూ వేస్తున్నారు ఓట్లు, మనం కూడా వేస్తున్నాం అనేటువంటి ఫీలింగ్ వస్తుంది. కాబట్టి ఓటు వేయటం ఒకటి, ఓటుని తెలివిగా వేయటం ఒకటి. తెలివిగా అంటే ఐ మీన్ ఒక మంచి అభ్యర్థికి విచక్షణతో వేయటం అనేటువంటిది చాలా ఇంపార్టెంట్. కాబట్టి ఈ రెండు బాధ్యతలు పౌరుల మీద ఉన్నది. ఆ పౌరులు తమకున్న బాధ్యతలను నెరవేర్చాలి. ఎందుకంటే రేపొద్దున ప్రభుత్వం బాగోలేదని క్వశ్చన్ చేయడానికి నీకు మోరల్ రైట్ రాదు. ఆ మోరల్ రైట్ రేపొద్దున క్వశ్చన్ చేయడానికి ఏంటి నీ మోరల్ రైట్ అంటే, అసలు ఓటు వేసి ఓటు వేయని వాడికి ఏముంది మోరల్ రైట్? అది బహుళ పార్టీలు. సో మనకి ప్రజాస్వామ్య స్వతంత్రం వచ్చి సమయం గడుపుతున్న కొద్దీ రాష్ట్రాల్లో కావచ్చు, జాతీయ స్థాయిలో కావచ్చు, పార్టీల సంఖ్య పెరుగుతూ ఉంది. సో పార్టీల సంఖ్య పెరిగినప్పుడు తప్పకుండా ఓట్లని ఇంకా ఎక్కువ డిస్ట్రిబ్యూట్ అయ్యే అవకాశం కనిపిస్తుంది. దీనివల్ల మంచి జరుగుతుంది అనుకుంటున్నారా, చెడు జరుగుతుంది అంటే? ఈ విశ్లేషణలో కూడా కొంత యువత కూడా ఈ డిస్కషన్ జరుగుతుంది ఈ మధ్య కొంత, ఏం చెప్తారు? బహుళ పార్టీ వ్యవస్థ మన భారతదేశంలో ఉందండి. బహుళ పార్టీ వ్యవస్థ వల్ల ఏమి నష్టమేమి లేదు. ఎందుకంటే ఎన్ని పార్టీలు ఉన్నప్పటికీ ఆ పార్టీలు నిలబెట్టేటువంటి అభ్యర్థులను చూసి కనుక వేయగలిగితే అంత నష్టమేమి లేదు. అయితే ఇక్కడ మీరు చెప్పినట్టుగా బహుళ పార్టీ వ్యవస్థలో ఆ పార్టీ వ్యవస్థ ఏ విధంగా నడుస్తుంది అనేటువంటిది చాలా ఇంపార్టెంట్. అంటే ఎందుకంటే మనం చూస్తున్నాం కొన్ని పార్టీలు, ప్రధానమైనటువంటి పార్టీలు ఏమంటున్నాయంటే దేశంలో ప్రజాస్వామ్యాన్ని కాపాడటం మా వల్లే సాధ్యం అని అంటున్నాయి. ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడినాయి కాబట్టి మాకు ఓటేయండి, మేము ప్రజాస్వామ్యాన్ని పరిరక్షిస్తాం అని చెప్తున్నారు. ఈ దేశంలో ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించాల్సినటువంటి పార్టీలు తమ అంతర్గతంగా ప్రజాస్వామ్యం ఉన్నదా, పార్టీలకు ఉన్నదా అనేటువంటిది చాలా ప్రధానమైనటువంటిది. అంటే విత్ ఇన్ ది పార్టీ ఇంట్రా పార్టీ డెమోక్రసీ అంటాం. ఇంట్రా పార్టీ డెమోక్రసీ ఉందా లేదా అనేటువంటిది చాలా ఇంపార్టెంట్. అది అంటే పార్టీల పనితీరు కూడా ఎలక్షన్ పరిధిలోకి ఉన్నాయి, ఉన్నది ఇప్పటికీ, కానీ దానికి సరైనటువంటి పర్యవేక్షణ లేదు. ఇప్పుడు ఒక ఆయన అంటాడండి, ఒక ప్రతి అంటే ప్రతి సంవత్సరం కూడా ఒక కంపెనీ తన వార్షిక ఆదాయాలు ఇవన్నీ ప్రకటిస్తూ ఉంటుంది, ఒక ఇది పెడుతుంది వాళ్ళ షేర్ హోల్డర్తో ఒక మీటింగ్ పెడుతుంది. అట్లాగనే ప్రతి పార్టీ కూడా తమ సభ్యులందరితో కలిసి ప్రతి సంవత్సరం చివర మన పార్టీలో డెమోక్రసీ ఎలా ఉంది అనేటువంటి ఒక చర్చ జరగాలంటారు. కానీ ఇక్కడ ఏముంటుంది, సభ్యత్వం ఉంటుంది మనకి. ఇప్పుడు మీరు చూడండి ప్రధాన పార్టీలన్నీ చెప్తున్నాయి మాకు 50 లక్షల సభ్యత్వం ఉంది, బూత్ స్థాయి కమిటీలు ఉన్నాయి, అవన్నీ చెప్తున్నారు. కానీ వాళ్ళ యొక్క వాళ్ళని ఏ విధంగా ఉపయోగించుకుంటున్నారు అంటే అభ్యర్థుల ఎంపిక. అభ్యర్థుల ఎంపిక ఏ విధంగా జరుగుతున్నది అంటే పార్టీ ఎవరైతే వీళ్ళున్నారో సభ్యులు ఉన్నారో వాళ్ళు ఎన్నుకోవాలి. అంటే ఆ నియోజకవర్గంలో ఒక పర్టికులర్ నియోజకవర్గంలో ఉండేటువంటి పార్టీ సభ్యులు తమ పార్టీ అభ్యర్థి ఎవరో ఎన్నుకోవాలి. అక్కడ ఎక్కువ పోటీ ఉందనుకోండి ఎన్నిక పెట్టాలి, 3-4 పోటీ పడుతూ ఉంటారు టికెట్లు కావాలని, లేకపోతే 10 మంది పడచ్చు ఓ టికెట్ కావాలని. అప్పుడు వాళ్ళల్లో ఇప్పుడు అమెరికాలో మనం ప్రైమరీస్ అంటాం కదా, ఆ తరహాలో ఇక్కడ కూడా ఆ పార్టీల అభ్యర్థుల్ని ఎంపిక చేయడానికి వాళ్ళలో ఒక ఎన్నిక జరగాల్సిన అవసరం ఉంటుంది. ఆ ఎన్నిక జరిగిన తర్వాత ఆ పార్టీ అభ్యర్థిని నిలబెడతాది, అప్పుడు ఆ పార్టీ అధికారిక అభ్యర్థిగా ప్రకటించాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి ఇక్కడ పార్టీ సిస్టమ్ అలా ఉందా లేదు, ఓవర్ నైట్ అభ్యర్థులు చేస్తున్నారు ఈ పార్టీ ఆ పార్టీ అని ఏం లేదు. అన్ని పార్టీలు కూడా అసలు వాళ్ళు ప్రాథమిక సభ్యత్వం లేని వాళ్ళని కూడా తీసుకొచ్చేసి అభ్యర్థులుగా నిలబెడుతున్నారు. కాబట్టి అసలు ఈ మొత్తం మనం చెప్పుకుంటాం ఈ డెమోక్రసీలో ఇబ్బందులకు కారణం ఏంటంటే మన పార్టీ వ్యవస్థ, అంటే రాజకీయ పార్టీల వ్యవస్థ సరిగా లేకపోవడం అనేటువంటిది అతిపెద్ద లోపం అనమాట. ఈ పార్టీల వ్యవస్థను కనుక ప్రక్షాళించగలిగితే ఈ దేశంలో ప్రజాస్వామ్యం ఇప్పటికంటే కూడా చాలా మెరుగైన దిశగా అడుగులు వేసే అవకాశం ఉందండి. చిన్న విరామం.